దాయాదుల మధ్య సమరానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ లవర్స్. ఫ్రెండ్స్ తో కలిసి మ్యాచ్ వీక్షించేలా పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియాది విజయం అంటున్నారు ఫెమినమిస్ ఇండియా ఒడిషా శుభశ్రీ. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ దుబాయ్లో జరుగుతున్నా కూడా హైదరాబాద్లో జరుగుతుందా అని తలపించే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి హైదరాబాద్ యువత కూడా అందుకు రెడీ అంటుంది. సో మ్యాచ్ జరగబోతుంది రేపు. జనరల్గా టూ టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే పెద్దగా పట్టించుకోము, కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే మనమే ఆడుతున్నాము అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఎలా వెయిట్ చేస్తున్నాం? సో నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను రేపటి మ్యాచ్ కోసం. ఇండియా పాకిస్తాన్ అనేది మన ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది అండ్ మన ఇండియా ఎంత బాగా ఆడి విన్ అవుతారు అని. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అందరిలో అండ్ ఎస్పెషలీ నాలో కూడా. ఐఎమ్ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ టుమారోస్ మ్యాచ్. మేడం మీరు ఎలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా? హాయ్, మై నేమ్ ఇస్ శుభశ్రీ రాయగురు. ఐమ్ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా. సో టుమారోస్ మ్యాచ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ బికాస్ వన్ that you know we have this beauty right at the back and it's a great news for India and I hope that is taken as a great motivation for all the Indian players out there. So having this Indian player to play amazingly in this match is what I'm hoping for. I'm praying for it because I know all Indians will be having so much expectation, so I hope they make it happen. Shall we expect top 5 between India and Pakistan? Of course it's going to be tough. Every time is a tough match, so I think this is also going to be very tough, but I'm sure India will make it happen. So yeah. So madam, recently jarina IPL lo kuda chustunnam okariki okaru minchipoyi aadta unnaru. Atu KL Rahul batting lo unte bowling lo gaani Bumrah villanta. So manam full fledged ga perfect ga unnam ani ankochcha team anta. ఆఫ్ కోర్స్ మన ఇండియా టీం అంటేనే చాలా పర్ఫెక్ట్గా ఆడతారు ఎప్పుడైనా సరే. ఇంకా పాకిస్తాన్ మీద అంటే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఆడతారు అని అనుకుంటున్నాము. So who is your favorite? My favorite is Virat Kohli for sure, and that this is going to be his last T20 as a captain, so I hope and pray ki 100 to main expect hi kar rahi hu. Never know, 200 bhi ho sakta hai. It's Virat Kohli, so anything can happen. Are you missing Virat Kohli as a captain? I am definitely going to miss that because every match that he used to do, it was splendid, it was just amazing, and I think we are going to miss him and I hope he plays more after this, so let's hope. సో ఈ వరల్డ్ కప్ వరకు ధోని ఉంటే బాగుండని ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో ఈసారి ధోని మనకు మెంటర్గా ఉండబోతున్నారు, అది కూడా ఒక ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ అని చెప్పాలి, ధోని టీంలో ఉంటే ఎప్పుడైనా ప్లస్ పాయింటే ఉంటుంది. సరే క్యాప్టెన్గా లేరు, కొంచెం డిసప్పాయింట్మెంటే, బట్ స్టిల్ యాజ్ అ మెంటర్గా ఈసారి ఉంటున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. సో మీరు రెగ్యులర్గా మ్యాచెస్ చూస్తుంటారా? యాక్చువల్లీ మై బ్రదర్ ఇస్ ఆల్సో ఇన్ టు క్రికెట్, సో ఐ హ్యావ్ టు వాచ్ ఇట్. లైక్ మతలబ్ అగర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ కా మ్యాచ్ దెన్ ఐ కాంట్ స్కిప్ ఇట్. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ టు వాచ్ ఇట్. సో యా, ఐ మీన్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో, ఎస్పెషలీ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. సో మ్యాచ్ దుబాయ్లోనే జరుగుతున్నా మనకు హైదరాబాద్లో జరుగుతున్న ఫీలింగ్ వచ్చేసినట్టుంది. అబ్సల్యూట్లీ, హైదరాబాద్లో అందరూ చాలా ఎగ్జైట్మెంట్ తోటి రేపు అన్ని చోట్ల ఫుల్ ఉంటాయి మ్యాచ్ చూడడానికి. అందరు చాలా వెయిటింగ్ ఉన్నారు, ఎగ్జైటెడ్ ఉన్నారు. ఒకసారి టీమిండియాకి విషెస్. సారీ, విషెస్ టు టీమిండియా. All the best Indian cricket team. I wish you all the luck. ఎంత ఇగర్గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. రేపు జరగబోయేటటువంటి దాయాదుల మధ్య సమరానికి హైదరాబాద్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పటికే అటు పబ్స్లో కానీ, బోరన్ రెస్టారెంట్లో కానీ, హోటల్స్లో కానీ బిగ్ స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేశారు. మరి అటు క్రికెట్ లవర్స్ అంతా కూడా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ చూసే విధంగా కూడా ప్రొజెక్టర్లను, స్క్రీనింగ్లను ఏర్పాటు చేశారు. కొన్ని చిన్న చిన్న థియేటర్లలో కూడా స్క్రీనింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో రవికుమార్ ఎన్టీవీ ట్యాంక్ బండ్ నుంచి. చేయడం